నిన్న రాత్రి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ద్వారా వచ్చినటువంటి సమాచారం, ఆ సమాచారంలో మన భారతదేశానికి చెందినటువంటి నలుగురు వ్యక్తులు మరి లిబియాలో టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటే వాళ్ళందరూ కూడా తీవ్రవాదులకి వాళ్ళ కిడ్నాప్కి గురైనటువంటి విషయం నిన్న మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ తెలియజేసింది. మరి దాని విషయంలో చూసుకుంటే ఆ నలుగురిలో శ్రీకాకుళంకు చెందినటువంటి ఒక వ్యక్తి ఉండడం మరి చాలా బాధాకరం. మరి ఆ విషయంలోనే మరి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీస్ కానీ మరి అలాగే వికే సింగ్ గారు మరి అలాగే మన హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నివేదిక ఇచ్చి ఈ గోపాలకృష్ణ ఏదైతే శ్రీకాకుళం నుంచి ఉన్నారో వారితో పాటు మిగతా ముగ్గురు కూడా ఈ నలుగురు కూడా సురక్షితంగా వాళ్ళకి లిబియా నుంచి ఈ భారతదేశానికి తీసుకొని రావడానికి అన్ని చర్యలు వేగవంతంగా చేసుకొని వాళ్ళ తాలూకా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులకు కూడా ఒక ఎష్యూరెన్స్ ఇవ్వాల్సిందిగా మరి వాళ్ళందరికీ కూడా కనుక్కున్నాం. మరి ముఖ్యంగా ఈ విషయాన్ని కొంచెం డీప్గా మనం ఆలోచిస్తే మరి వికే సింగ్ గారు చెప్పినటువంటి విషయం కూడా గతంలో యమెన్లో మనం అందరం కూడా ఇవాక్యువేట్ చేసినప్పుడు అక్కడ ఎందుకంటే ఆ కంట్రీలో అన్రెస్ట్ ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి భారత వాసస్థులందరికీ కూడా మళ్ళీ తిరిగి తీసుకొని రావడానికి ఒక పెద్ద ఇవాక్యువేషన్ క్యాంపు ఎక్స్టర్నల్ అఫేర్స్ గారు మరి ఐదు నెలల క్రితం అది చేయడం జరిగింది. అందులోనే ఈ లిబియా నుంచి కూడా చాలామంది వరకు వెనక్కి తీసుకొని రావడం జరిగింది. మరి అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వీళ్ళు ఆ సమయంలో ఎందుకు రాలేకపోయారు, లేకపోతే వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా వెళ్ళారా అనేది ఇంకా ఆ సమాచారం కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మరి అది కూడా ఆ సమాచారం కూడా త్వరితగతిన తెలియజేయడానికి వీళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ చర్య వెనక ఈ ఏదైతే కిడ్నాప్ జరిగిందో ఈ చర్య వెనక ఎవరు ఉన్నారు, దీని తాలూకా ఉద్దేశం ఏంటి అనేది కూడా ఇంకా స్పష్టమైన ఒక క్లారిటీ కూడా ఇంకా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్కి రాలేదు కాబట్టి వీళ్ళు ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. మరి అటు తల్లిదండ్రులకు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ భారతదేశంలో ఏదైనా సమాచారం ఉంటే మళ్ళీ దాన్ని కూడా మీరు మాకు ఇవ్వండి, అన్ని రకాలుగా అన్ని కోణాల నుంచి కూడా మేము అనలైజ్ చేసుకొని మరి ముఖ్యంగా మనకు కావాల్సింది వాళ్ళ తాలూకా సురక్షత కాబట్టి వాళ్ళు సురక్షితంగా మళ్ళీ భారతదేశానికి చేరుకోవడానికి అన్ని రకాలుగా మేము సహకరిస్తామనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. సుష్మా స్వరాజ్ గారు కూడా వాళ్ళ తాలూకు స్టేట్మెంట్లో చెప్పారు, ప్రధానమంత్రికి కూడా బ్రీఫ్ చేయడం జరిగిందని ఆమె చెప్పారు. మరి అన్ని రకాలుగా అన్ని సమావేశాలు ఇది టాప్ మోస్ట్ ప్రయారిటీలో ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో టాప్ మోస్ట్ ప్రయారిటీలో ఈ యొక్క సబ్జెక్ట్ను పెట్టుకొని వాళ్ళు కూడా ముందుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి మరింత సపోర్ట్ ఇవ్వడానికి మరి మేమందరం కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఖచ్చితంగా ఇస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ రకంగా ముందుకెళ్తున్నాం. నేను చెప్పినట్టు ఒక క్లారిటీ అనేది లేదు. ఇన్ కేస్ దీన్ని మనం యాకూబ్ మేమెన్తో మనం ఏమైనా రిలేట్ చేయగలిగితే అదే ఏదైనా ఐసిస్ గతంలో కూడా చూసాం, ఐసిస్ చేసినటువంటి ప్రతి యాక్టివిటీకి వాళ్ళే స్వచ్ఛంగా మేము చేసామనేది వాళ్ళందరూ కూడా మరి ముందుకొచ్చి వాళ్ళు నిర్ధారించడం జరిగింది. మరి ఇంత ఇప్పుడు మనకి అందినటువంటి సమాచారం ప్రకారం 2 రోజులు ముందు క్రితం నుంచే వీళ్ళు మిస్సింగ్ అయ్యారు, నిన్న మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనేది మన దగ్గర ఉంది కాబట్టి ఇంకా ఎవరు క్లెయిమ్ చేయలేదు, మేము చేసామనేది ఇంకెవరు క్లెయిమ్ చేయలేదు కాబట్టి మరి ఇంకా ఒక స్పష్టత లేదు దీని మీద. స్పెషల్ స్టేటస్ విషయానికి వచ్చేటప్పుడు మంత్రులుగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంట్ కానీ మరి అదే రకంగా హోమ్ మినిస్టర్ గారు కానీ వీళ్ళందరూ ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ మాట్లాడినప్పుడు ముఖ్యంగా 14th ఫైనాన్స్ కమిషన్ అనేది వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరుగుతుంది. 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం స్పెషల్ స్టేటస్ అనేటువంటిది 7 నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తప్ప ఇంకా దేనికి అవసరం ఉండదు, ఎందుకంటే మేము ఎక్కువ డబ్బులు రాష్ట్రాలకే తిరిగి ఇస్తున్నాం కాబట్టి ఆ ప్రతిపాదన భవిష్యత్తులో ఉండకపోవచ్చు అనేది వాళ్ళందరూ కూడా వాదిస్తున్నారు. దానికి ఏ రకంగా కౌంటర్ చేయాలనే దాని మీద మేము కూడా మన హోంవర్క్ చేస్తున్నాం. ఈరోజు కేంద్రం ఇచ్చినటువంటి స్పెషల్ స్టేటస్ ద్వారా 90-10 ఆ బేసిస్ మీద 90% కేంద్రం నుంచి నిధులు వస్తాయి. మేమేమో ఇన్కేస్ ఈ ఏమైనా డిలే జరిగితే ఇన్కేస్ మీకు ఏమైనా ఇవ్వడానికి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నట్టు ఉంటే అది సాల్వ్ అయ్యే ముందు 80-20 మీదైనా 70-30 మీదైనా దయచేసి ఇప్పటికే ఇంకా ఆలస్యం చేయకుండా ఏదో ఒక నిర్ణయం స్పెషల్ ప్యాకేజ్ కింద ఏదో ఒక సహకారం అనేది ముందే అందించాలని మేము పోరాడుతున్నాం. అయితే ఈరోజు మిత్రపక్షంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది జరుగుతుంది అన్నటువంటి నమ్మకం మాకుంది, అలాగే ప్రజలకు కూడా ఆ నమ్మకాన్ని మేము వ్యక్తపరుస్తున్నాం. ఇది వచ్చే వరకు కూడా అన్ని రకాలుగా
ఈరోజు ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఒక పని జరగాలనంటే చాలా రకాలైనటువంటి మార్గాలు ఉంటాయి. అన్ని మార్గాలను మేము ఉపయోగించి ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ తీసుకొని రావడానికి అందరం కూడా శ్రమిస్తున్నామని తెలియజేస్తున్నాం. అంటే పార్లమెంట్ సాక్షిగా ఆయన ప్రకటన చేశారు కదా రావు ఇంద్రజిత్, ఈ స్పెషల్ స్టేటస్ ఇప్పుడు ఏ స్టేట్ కి ఇచ్చే అవకాశం లేదు, ఏపీకి అనే కాదు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి ఇచ్చే అవకాశం. ఆయన చెప్పే విషయం 14th ఫైనాన్స్ కమిషన్ బేస్ చేసుకుని ఆయన ఆ నివేదిక, ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పద్ధతి ప్రకారం నడవాలని, రాజకీయాలు ఏవి లేకుండా ఒక పద్ధతి ప్రకారం నడవాలని చెప్పి 14th ఫైనాన్స్ కమిషన్ శాస్త్రీయవేత్తలు రీసెర్చ్ చేసిన వాళ్ళు అందరూ కూడా భారతదేశం ఎకానమీ అంతా కూడా స్టడీ చేసినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక కాబట్టి దానికి కట్టుబడి ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని వాళ్ళ తాలూకా మరి నమ్మకం. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి దయచేసి 14th ఫైనాన్స్ కమిషన్ చూడకుండా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టండి మా తాలూకా వాదన. ఈ రెండు కూడా కలిసికట్టుగా ఈ ఒక ఇది ఒక కన్సెన్సస్ రావాలనంటే అన్ని వర్గాలు కూర్చోవలసినటువంటి అవసరం ఉంది. దీనికి మేము మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి చెందినటువంటి వారు ఉన్నారో వాళ్ళు కూడా మేము సహకారం కోరుతున్నాం. వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళి మరి అన్ని రకాలైనటువంటివి ఈరోజు 5 సంవత్సరాల తర్వాత కూడా 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా చూసుకుంటే మనకి ఇంకా నెగిటివ్ బడ్జెట్ ఉంటుంది, అది మిగతా రాష్ట్రాలకు ఎవరికి కూడా ఉండదు. కాబట్టి 14th ఫైనాన్స్ కమిషన్ పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ చూడడం అనేది మా తాలూకు వాదన. దీన్ని మరింత బలపరుస్తూ ముందుకు తీసుకెళ్తాం. ఎప్పటి నుంచి అడుగుతున్న బీహార్ ఒరిస్సాలకే ఇలాంటి సమాధానం ఎదురైంది. అవును, మరి మనం కొత్తగా మొన్న నేను అదే అంటున్నాను, బీహార్ కానీ రాజస్థాన్ కానీ వెస్ట్ బెంగాల్ కానీ అవన్నీ కూడా అడుగుతున్నాయి స్పెషల్ స్టేటస్. అది వాళ్ళు చేసుకున్నటువంటివి. ఈరోజు వాళ్ళు నెగిటివ్ బడ్జెట్లో ఉన్నా వాళ్ళు ఇది ఉన్నా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల వాళ్ళంతా కూడా ఈరోజు నెగిటివ్ బడ్జెట్ కానీ లేకపోతే బలహీనమైనటువంటి రాష్ట్రాలుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆ పరిస్థితి కాదు కదా. మీరు కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే లక్షణంగా మంచి బడ్జెట్తో మనం ఉన్నాం. ఈరోజు విడిపోయిన తర్వాత మనం చేసినటువంటి తప్పు కాదు, తెలుగు వాళ్ళు చేసినటువంటి తప్పు కాదు, కేంద్రంలో కూర్చొని విభజించి నెగిటివ్ బడ్జెట్ ఇచ్చినటువంటి రాష్ట్రం మరి గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించింది, కేంద్ర ప్రభుత్వం సృష్టించింది. కాబట్టి ఈరోజు వాళ్ళు బాధ్యత తీసుకోవాలనేది మా తాలూకు వాదన. బీహారు రాజస్థాన్ ఏ రాష్ట్రాలు ఉన్నా దాంతో దీన్ని కంపేర్ చేసే అవకాశం ఎక్కడ కూడా లేదు. ఖచ్చితంగా బలం ఉంది.